हेलो फुडीस, वेलकम बैक टू गुंटूर रुचुलु। हाय अंडी, ई रोज एंट पचिमिरपकाय पायनं चूस्तुन्नारा? अवुनंडी, इवाळ पचिमिरपकाय पप्पु। नेनैते मा फ्रेंड ने एप्पुडु अडिगिना एं करी अनंटे पचिमिरपकाय पप्पु अनि चेप्पुतुंदि तन रायलसीम अम्मै। एंटा अंदुलो स्पेषल अनि ट्रई चेसि चूसानु, चाला चाला टेस्टीगा अनिपिस्तुंदि। मनं कारं वेयलेदु, दानि बदुलु पचिमिरपकायलु वेसाम इंदुलोकि ग्रीन चिल्लीस्। ఆ స్పైస్ అనేది పప్పులోకి దిగి చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. ఎందుకు పెద్దాకలు ఇలాగే చెప్తుంది అనుకున్నాను, కానీ నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. ఇదైతే మనకి రైస్, చపాతీ, పుల్కా, రోటీల్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట టేస్ట్ అనేది, లేదా పక్కనే కొంచెం అప్పడాలు పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ప్రాసెసింగ్ అనేది ఎలాగా అనేది వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే నేను ఒక 100 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. నేను గ్లాస్తో కొలుచుకుంటే నాకు ఈ గ్లాస్తో గ్లాస్ మీద ఇంకొక హాఫ్ వచ్చింది. వాటర్ కూడా నేను దీంతో 3.5 గ్లాసెస్ వేసాను ఇందులోకి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 7-8 వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దవే ఉన్నాయండి, 7-8 వరకు తీసుకున్నాను తాలింపులోకి, ప్లస్ ముందుగా పప్పులో వేయడానికి. అలాగే 3 టమాటాలు, ఆనియన్ ఒకటి పెద్దది. ఇప్పుడు ఇవి ప్రాసెసింగ్ చూద్దాము. ఇక్కడైతే ముందుగా నేను టమాటాలు వేసుకుంటున్నానండి, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలు ఇందులో ఒక 5 వరకు కట్ చేశాను, ఇంకొక 3 తాలింపులోకి ఉంచేసాను. వీటిని ఇలాగే మూత పెట్టేసేసి 3-4 విజిల్స్ రానిస్తున్నానండి. ఎందుకంటే మనకి పప్పు అనేది బాగా ఉడికిపోవాలి, ఆ తర్వాతే మనం చింతపండు, ఉప్పు, పసుపు అనేది ఇందులోకి యాడ్ చేద్దాం. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మీద పెట్టానండి కుక్కరు. ఇది వచ్చేసి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను, విజిల్స్ వచ్చే వరకు కూడా. మూడు విజిల్స్ అయిపోయినాయండి, ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ చూడండి, పప్పు పేస్ట్ లాగా చక్కగా అయిపోయింది. ఇలా కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనకి వాటర్ మరీ పప్పు గట్టిగా కాకుండా ఇలా పలచగా ఉంటే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగా కలుస్తుందండి. ఇది ఆరిపోయే లోపల ఇంకొంచెం చిక్కబడిపోతుంది మనకి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఉడిపోయింది. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి, ఈ పప్పు క్వాంటిటీని బట్టి తీసుకుంటున్నాను అనమాట తాలింపు కోసం. ఆయిల్ కొంచెం ముందుగా హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇక్కడ నేను తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు 4 కొట్టుకున్నానండి, 8 వరకు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 3 ఉన్నాయి కదా, ఇవి 3 కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అనేవి ఇక్కడ ఆయిల్లో కొంచెం వేగాలండి. ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఇప్పుడు నేను కరివేపాకు, పసుపు, ఇందాక మనం పప్పులో వేయలేదు పసుపు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ కొంచెం వేగనిచ్చి మనం తయారు చేసుకున్న పప్పును ఇందులోకి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ స్పైసీ సరిపోతుందండి మనకి. ఇంకా దీంట్లోకి వచ్చేసి కారం అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి రెడీగా పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసేస్తున్నాను. పప్పు అంతా దీంట్లో కలిపేసుకోవాలి ముందు. నేను ఇందులోకి ఇందాకటి నుంచి కూడా సాల్ట్ అయితే వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినట్లుగా. సాల్ట్ మనం చింతపండు గుజ్జును కూడా పిండుకోలేదు కదండి, ఇప్పుడు చింతపండు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చిక్కగా పిండుకున్న చింతపండును వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇందులోకి. ఈ మొత్తం కలిసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఈ పులుపు అంతా కూడా ఈ పప్పు పట్టాలి కదా, అందుకోసం లో ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు చూడండి, ఇందాకటి కన్నా కూడా కొంచెం థిక్నెస్ వచ్చేసింది, ఆరితే ఇంకొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర పడితేనే పప్పు ఒక టేస్ట్ అండి. కొత్తిమీర, ఇంగువ, వెల్లుల్లిపాయలు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోయింది.
మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరే మీకే నచ్చుతుంది ట్రై చేస్తే, అంత బాగుంటుంది. స్పైసీగా తినడానికి టేస్టీగా కూడా. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ మాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.